అనకాపల్లిలో కూటమి నాయకులు ప్రజలను పీడిస్తున్నారు. బావులవాడ పంచాయతీ రిక్షా కాలనీలో వెంకట శివ అనే యువకుడిపై జనసేన నాయకుడు విఎప్ యేసు కత్తితో దాడి చేశాడు. స్నేహితులతో కలిసి వచ్చిన విఎప్ యేసు దౌర్జన్యం చేశాడు. బాధితుడు శివ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వాళ్ళ మాయ వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా ఇంట్లోకి రాయిలు గీయలన్నీ ఇసిరి నన్ను పరిగెట్టించి చాకుతో పొడిస్తారు. కత్తి నలుగురు వచ్చారు, అందులో యేసు ఒకడే నాయన కథలు పరిగెట్టుకుని వచ్చి చాకుతో పొడిస్తాడు కత్తితో. వాళ్ళ మావయ్య అంటే వాళ్ళ అన్నయ్య డాడీ అమ్మ ఒక నలుగురిని తీసుకొని వచ్చాడండి. సరే నువ్వు బయటకు వస్తావా రావా అనేసి నాన్న బండబూతులు తిట్టాడండి. తిట్టబోటికి మా అబ్బాయి బయటకు వచ్చాడండి. బయటకు వచ్చిన తర్వాత మా అబ్బాయిని చూసి పెద్ద బండరాయి తీసాడండి ఇసిరియడానికి. మా అబ్బాయి భయం పడిపోయి, నేను గేటు కూడా తీయలేదు, మా అబ్బాయి భయం పడిపోయి గోడ దూకిసి పారిపోయాడండి. పారిపోతే నేనేమో మా అబ్బాయి వెనకాల పరిగెట్టి వెళ్ళిపోయాను, ఎక్కడ పోతున్నాడు అనేసి నేను మా అబ్బాయి వెనకాల పరిగెట్టి పోయాను. వెంటనే 2 నిమిషాల్లోనే అట్నే మా అబ్బాయి పరిగెట్టి పారొచ్చేసాడు ఆ దెబ్బలతోని. ఏరా బాబు ఏమైంది ఏమైంది అంటే, ఏ సోమ కత్తితో పొడిచేసాడమ్మా అనేసి అన్నాడండి. మా ఇంటి దగ్గర అబ్బాయిలు ఇద్దరు ఉన్నామో వెంటనే బండి ఎక్కించి ఆసుపత్రికి తీసుకొచ్చేసారండి. జనసేన నాయకుడి దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్ కవిత, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర నుంచి కూడా సామాన్యులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూటమి నాయకులు దాడులు అనేవి రోజురోజుకి పెరగబోతున్నాయి, రోజు పెరగబోతూనే వస్తున్నాయి. అయితే ఎంతో ప్రశాంతంగా ఉండే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఈ రాజకీయాల వల్ల హత్యలు దాడులు అనేవి రోజు పెరుగుతున్నాయి. దానికి నిదర్శనమే మరొకసారి మరొక ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివ అనే యువకుడిపై వార్డు మెంబర్ జనసేన నాయకుడు అత్యంత దారుణంగా కత్తులతో దాడి చేయడం జరిగింది. అయితే ఛాతీ భాగంలో కత్తితో దాడి చేయడంతో సుమారు 8 పైగా కుట్లు కూడా వేశారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితుడు శివ అక్కడ ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. అదే వీఎపు యేసు అనే వార్డు మెంబర్ జనసేన నాయకుడు కూటమి నేతలు అందరూ కలిసి తన స్నేహితులతో కలిసి బాధితుడిపై కత్తులతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు బాధితుడు. అతన్ని వెంటనే అక్కడ ఉన్న స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే తమకు న్యాయం చేయనట్టు కూడా బాధితులు డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కూటమి నాయకులు తమ ప్రభుత్వం ఉంది, తాము అధికారంలో ఉన్నాము, ఏమైనా చేయొచ్చు అంటూ విర్రవీగుతూ సామాన్యుడిపై ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు. దాడులకు పాల్పడి ఎట్లా హత్యా ప్రయత్నాలు హత్యలు అరాచకాలు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సామాన్య ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నది అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజకీయంగా కూటమి నాయకులు తమ బలాన్ని ప్రదర్శించడానికి సామాన్యులపై అదేవిధంగా సాధారణ కార్యకర్తలపై ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు. అయితే సమస్య ఏదైనప్పటికీ మాట్లాడి తెలుసుకోవాల్సింది. ఈ విధంగా నడగొట్టుపై కత్తులతో దాడి చేసి తన స్నేహితులతో పాటు యేసు జనసేన నాయకుడు ఈ విధంగా వెళ్ళి వెంకట శివ అనే యువకుడిపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అది ఇప్పటికే పోలీసులు దీనిపై ఇంకా స్పందించాల్సింది, కేసు నమోదు చేస్తారా లేకపోతే కూటమి నాయకులకు వత్తాసు పెరుగుతారా అనేది అంశంపై తెలియాల్సి తెలియాల్సింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దాడులు జరుగుతున్నా సరే అధికారుల యంత్రాంగం అనేది నిద్రపోతూ అలా కళ్ళప్పటి పరిస్థితి కనిపిస్తుంది, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అయితే ఈ విధంగా కూటమి నాయకులు సామాన్యులపై దాడులు చేస్తుంటే పోలీసులకి యంత్రాంగం మొత్తం అంతా కూడా స్పందిస్తేనే ఈ మొత్తం అంతా లానాడు వరకులోకి వస్తుంది. లేకపోతే ఈ విధంగా మారుమూల ప్రాంతాల్లో అనకాపల్లి జిల్లా లాంటి జిల్లాలో ప్రశాంతగూడెం జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ విధంగా దాడులు అనేవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడైనా సరే ఈ కూటమి నాయకులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పెట్టలేకపోతే సామాన్య ప్రజలకు దాడిని ఆపాలని కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.